టీడీపీని. అంటే ప్రజలకు పనికొచ్చే పనులు చేయకుండా సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇంతకుముందు చేసిన గవర్నమెంట్ చేసిన పనులను ఎక్స్టెన్స్ చేసుకోకుండా వీళ్ళు సపరేట్గా దాన్ని బ్లాక్ చేసి వీళ్ళు మనసు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు టిట్కో ఇల్లు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం ఇచ్చారు, అందరికి కేటా ఇచ్చారు. ఇక్కడ మా నియోజకవర్గం వరకు లెక్కేస్తే 5200 ఇల్లు కట్టించారు అక్కడ. అవి 18 నెలలు అయితే ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వాలి. ఆల్రెడీ కట్టించినవి ఇవ్వాలి. అసలు మళ్ళీ ప్లాట్లు వేసారు. 5200 ఇవ్వకుండానే ప్లాట్లు వేసి ఇవ్విస్తూ ఉంటాడు. అది ఎవరికి ఇస్తారనేది అర్థం కాదు. అలా జరుగుతుంది ఇక్కడ. అంటే కొంత టాక్ అంటే ప్రతిపక్షాలు అంటే వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు అంటారు కదా. అవన్నీ ఏముండవు కానీ అవి జనాన్ని జరిగేది జరుగుతాయి కానీ ఇచ్చేది అన్ని వాళ్ళ వాళ్ళకి ఇస్తారు అది ఒకటిమాట. కానీ ఇవ్వాల్సినవి ఇచ్చి తర్వాత కానీ ఇవి కానీ ఇచ్చుకుంటే బాగుండు. అసలు అది చేయలే ఇక్కడ. అది జరుగుతుంది. ఇది చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు అంటారు ప్రతిపక్షాలు. దాని గురించి తీయాల్సినది తీయాల్సినది కంపల్సరీ కాదు. ఎప్పుడైనా కూడా అంటే ఒక ఒక లిమిట్ పెట్టుకున్న తర్వాత ఆ లిమిట్ దాటి క్రాస్ అయిన వాళ్ళందరూ తీసేయాల్సిందే. అదే పెద్ద విషయం కాదు. ఉండాల్సిన వాళ్ళకి మాత్రం జనే ఉండాల్సిన వాళ్ళకి ఉండాల్సిందే కంపల్సరీగా. తొలగించేది అర్హత లేని వాళ్ళు తొలగిస్తున్నారా? మంచిదే, అదే మంచిదే. అట్ల కార్యక్రమాలు కొన్ని మంచివి అట్లాంటివి చేయొచ్చు. చేసి మళ్ళీ పెడతాంటారు. మళ్ళీ వాలంటీర్ మళ్ళీ పెట్టినామనుకోండి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ శాంక్షన్ చేస్తుంటారు. అంటే వాలంటీర్లు వీళ్ళు ఉపయోగించుకుంటారు మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వస్తా. వాలంటీర్ అసలు సార్ వాలంటీర్ లేకముందు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి జరిగింది, అన్నీ జరిగాయి. ఇప్పుడు మనం వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కంపల్సరీగా. ఇంతకుముందు మా టైం ఉన్నప్పుడు మా ఇండివిజువల్గా మేము పోయి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వాలంటీర్ ఏం చెప్తే అది మేము వినాల్సి వస్తుంది. ఆ డిపెండ్ అయిపోతున్నాం మేము. కొన్ని రోజుల తర్వాత ఏమంటే వాడు జియో వాడి మాదిరి తయారవుతాడు. వాడు చెప్పింది మేము వినాల్సి వస్తుంది. అక్కడ వస్తుంది పరిస్థితి. లక్ష్మీ గారు గెలిచే అవకాశం ఉంది. పనిభాగ లక్ష్మీ గారు వర్కర్ అండి, ఆమె మంచి వర్కరు. ఇంతకుముందు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి నియోజకవర్గం మీద గ్రిప్ ఉంది. ఆల్రెడీ ఎంపీగా చేస్తున్నారు, మినిస్టర్గా కూడా చేసినారు కాబట్టి ఆమెకు ఛాన్స్ బాగుంది. పనిభాగ లక్ష్మీ గారికి బాగుంది ఛాన్స్. ఇండియాలో ఇక్కడ ఏపీలో నిరూపించుకుని సినిమా లేదు వాళ్ళకు. వాళ్ళ అధ్యక్షుడు ఒక మాట మాట్లాడతాడు, విష్ణువర్ధన్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, మళ్ళీ ఇంకోటి ఒక మాట మాట్లాడదు. అంటే ఒకే రోజు 3 స్టేట్మెంట్లు వచ్చేస్తాయి బీజేపీ వాళ్ళు. అమరావతి మీదే, ఒక్క అమరావతి మీద అమరావతి అన్నారు కాబట్టి 3 చోట్ల అయితే మంచిదంటారా, 1 చోట మంచిదంటారా? ఒకటే, వన్ నేషనల్ వన్ క్యాపిటల్ అన్నప్పుడు వన్ వర్డ్ వన్ ఇండియా అన్నారు. అలాగే వన్ స్టేట్ వన్ క్యాపిటల్. మరి వీళ్ళు చెప్పడం ఏమో 3 చోట్ల అయితే డెవలప్ అవుతుంటారు. మరి డెవలప్మెంట్ వేరు, రాజధానులు వేరు. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కియా ఎత్తకపోయి అనంతపురంలో పెట్టాడు. ఇప్పుడు నెల్లూరు వాళ్ళు ఎడతారు అక్కడ. మాకెందుకు ఇవ్వలేదు కియా అని. అంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఐటీ కార్డర్ డెవలప్మెంట్ చేశారు. తిరుపతి వాళ్ళు ఎడతలా, మాకు డెవలప్మెంట్ మాకు ఇవ్వలేదని. అంటే ఎక్కడెక్కడ ఏ ఫుడ్ ప్రాసెసింగ్ అంతా చిత్తూరు డిస్టిక్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇక నెల్లూరు అంతా పెట్రో కార్డర్ పెట్టాడు. ఇక్కడ విశాఖపట్నం అంతా ఐటీ కార్డర్ డెవలప్మెంట్ చేశారు. డెవలప్మెంట్ 13 చోట్ల చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ క్యాపిటల్ అనేది అనవసరం. ఒకసారి మాట ఇచ్చారు, అక్కడే క్యాపిటల్ అన్నారు, అమరావతి క్యాపిటల్ అన్నారు. 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. వాళ్ళందరినీ మోసం చేసి ఇప్పుడు మళ్ళీ 3 క్యాపిటల్స్ అనేది వేస్ట్. అది జనసేన వాళ్ళు చేజేతలే పోగొట్టుకున్నాడు బీజేపీని నమ్మి. సింగిల్గా పోరాడితే ఛాన్స్ బై ఛాన్స్ ఎప్పుడైనా రావచ్చు, కానీ బీజేపీని నమ్మితే మాత్రం రారు. అంటే ఇప్పుడు బీజేపీ జనసేన కలిస్తే ఈ రెండు పార్టీలకు పోటీ ఇవ్వగలుగుతుందా? రాదు. బీజేపీని నమ్మితే వేస్ట్ అబ్బా. జనసేన సింగిల్గా నమ్మితే అన్న వాళ్ళకి ఏదైనా ఓట్స్ రా వస్తాయేమో కానీ అభిమానుల మీద. బీజేపీ నమ్మితే వాళ్ళని ముంచి వేయడం చెప్తే ప్రయోజనం ఉండదు. అయితే మొత్తానికి జగన్ 18 నెలల పాలన మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇసుక అంతకుముందు 1600 రూపాయలు ట్రక్ ఇసుక. చంద్రబాబు నాయుడు టీడీపీ పరిపాలనలో 1600 రూపాయలు ఇసుక ఇంటికి డెలివరీ. అప్పుడేమన్నారంటే చంద్రబాబు నాయుడు ఇసుకలో మాఫియా చేసి మొత్తం డబ్బులు నొక్కేశారన్నారు. ఇప్పుడు 4600 రూపాయలు ఇసుక డెలివరీ ఇంటికి అడిగి. ఇప్పుడు ఎవరెవరు ఎంత తిన్నారంటే మాకు తెలియకపోయా. మందు అప్పుడు 50 రూపాయలు క్వార్టర్ ఉండింది, దాన్ని 200 చేశారు. అప్పుడు డబ్బులు ఎంత అయినాయో మాకు తెలియదు. మధ్యలో ఈ డబ్బు ఎంత ఆడిపోతుందో తెలియదు. జనాలకు పని లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అట్ట అయిపోయింది. కొనుగోలు శక్తి తగ్గింది వాళ్ళకు కూడా. అది ఆడ మెయిన్. ఇప్పుడు ఆటో వానికి 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు కష్టం మీద వాడు బతుకుతాడు. వానికి ఫైన్ లేకుండా ఉంటే చాలు. 10,000 ఇచ్చారు, 5,000 ఫైన్ వేశారు. అలా ఈ చేత ఇచ్చారు, ఈ చేత తీసుకుంటున్నారు. అది బాగా నచ్చడం జనాలకు. టీడీపీ కలిసింది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి గెలిచే అవకాశాలు లేవు. లేదు వేస్ట్ వేస్ట్ పార్టీ. ఏ వైఎస్ఆర్సీపీ గెలవచ్చు, ఇస్తాను 100%. అంటే ఏ కారణాల వల్ల? ఏ కారణాల వల్ల? ప్రభుత్వాలు అన్ని పథకాలు బాగా పెట్టి ఉండదు కదా.
దానివల్ల పథకాలు ప్రజలకు అందరికి చేరుతున్నాయా? పథకాలు ప్రజలకు చేరుతున్నాయా? అందరూ చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? సూపర్. పనితీరు బాగానే ఉంది? బాగుంది. ఇంత ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? వాలంటీర్ ఎంత సేమ్, మొదటి నుంచి ఒకటేగా ఉంది, ఏం తేడా లేదు. అంటే అంటే వాలంటీర్ లేనప్పుడు మామూలుగా పెన్షన్ ఇస్తారు? వాలంటీర్ లేనప్పుడు కొంచెం కష్టాలే కదా, మనం బుక్కాడు పెట్టాలా, మనం తీసుకొని మనం చేయాలా. ఇప్పుడైతే ఇప్పుడైతే సూపర్ పరిపాలన. అంటే మామూలుగా ఇప్పుడు పనవాగ లక్ష్మి గారు ఉన్నారు టీడీపీ, ఆమె గెలిచే అవకాశాలు ఉంటున్నాయి అన్నారు, మరి దాని గురించి మీ అభిప్రాయం? గెలిచే అవకాశం ఉంటుందన్నారు? అవకాశం నాకేం కనపడ్డాలా, ఏదన్నా ఉంటే చూడొచ్చు కానీ చెప్పలేం. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బాగానే వచ్చింది మెజారిటీ, దానికి ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నది మరి? బీజేపీలో ఇక్కడ బీజేపీ అనే మాట ఎవరు లేదు, సమస్య పెద్దగా లేదు. జనసేన పరిస్థితి ఎలా ఉంది సార్, అవకాశం ఇస్తారా మరి? జనసేన మనం అది వస్తుంది కానీ స్లో స్లో. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా రేషన్ కార్డులు తొలగించిందని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు, దాని గురించి వైసీపీ రేషన్ కార్డులు చాలా తొలగించిందని? తొలగించారు, మళ్ళీ అందరికి ఇస్తారు, తొలగించినా ఇచ్చు ఇబ్బందులే. ముప్పై లక్షల ఇల్లు ఇస్తున్నారు కదా, ఇల్లు పట్టాలు ఇస్తామన్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? 25వ తారీఖు ఇస్తారు, ఇస్తే ఇంకా తిరుగులేని ప్రభుత్వం కదా. అని ఇప్పుడు 18 నెలల పాలన జగన్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఏం తేడా లేదు. రైతులు కానీ ఆటోలు కానీ అందరికీ అందుతుంది, లబ్ధిదారులు అందరికీ బాగా అందుతుంది, బాగుంటారు. వైఎస్ఆర్ పార్టీ గెలవచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఉన్నా కూడా ఇతను చేసే కార్యక్రమాలు బాగున్నాయి కదా జగన్, కొంతవరకు చాలా వరకు 90% బాగానే ఉన్నాయి, అందుకని మళ్ళీ వీళ్ళే వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆయన పెట్టే పథకాలు పేదవాళ్ళకి అందుతున్నాయా? చాలా వరకు అందుతున్నాయండి పేదవాళ్ళకి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ కొంత గందరగోళంగానే ఉంది, అటు ఇటుగా ఉంది. అంటే అంత షూర్గా నేను చెప్పలేను, కొద్దిగా అటు ఇటుగా ఉంది. అయితే చాలామంది వచ్చినాయి రేషన్ కార్డు, మళ్ళీ అవి ఫామ్స్ పెట్టున్నారు కొత్తగా, మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఏదైనా రాకపోతే ఫామ్స్. ఇప్పుడు 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తామంటారు, దాని గురించి మీ అభిప్రాయం చెప్తారు? అది కూడా మంచిదే, 30 లక్షలు స్థలాలు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. అంటే బీజేపీకి మన రాష్ట్రంలో ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా? బీజేపీకి అంటే ఇప్పుడు మతోన్మాద పార్టీ కాబట్టి కొద్దిగా ఇక్కడ అవకాశం ఉండకపోవచ్చు మన రాష్ట్రంలో. అది ఎప్పుడు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మతోన్మాదం వైపు నుంచే వస్తున్నారు కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని తక్కువే ఆ ఛాన్స్. ఈసారి జనసేనకి ఏమన్నా అవకాశం ఇవ్వచ్చా? జనసేనకి అవకాశం నేను చెప్పలేనండి, గ్యారంటీ చెప్పలేను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆయన 18 నెలల పాలన మీకు ఎలా అనిపించింది మొత్తం మీద? అంటే కరెక్ట్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా కూడా కొంతవరకు పర్వాలేదు.